అందరికి అందరు బాగున్నారా? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని మీరు కోరుకోండి. సరేనా, ఈరోజు టాపిక్ ఏంటంటే మా ఊరు ప్రెసిడెంట్, ఇంతకు ముందు కామెడీ వీడియోలు చాలా చేశాను ఆ అబ్బాయితో, ఆ అబ్బాయికి ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం. ఆ అబ్బాయి అని ఎందుకు అంటున్నా తెలుసా? ఈ శ్రీకాకుళం జిల్లాలోనే అతి తక్కువ వయసులోన ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి, చిన్న వయసు కాబట్టి, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి, కాలేదు కదా, పెళ్లి కాలేదు కాబట్టి అబ్బాయి అని అన్నాను. ఆ అబ్బాయి కూడా చిన్నవాడు, ఇలా 27 ఇయర్స్ అతని ఏజ్. ఈ వచ్చి ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యి 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో చాలా పనులు చేశాడు. ఆ పనులు ఏవేవో కనుక్కుందాం. ఆ పనులు నాకు తెలుసు, అతని నోటితో చెప్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ముందు ముందు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాడో అవన్నీ మనం కనుక్కుందాం. రండి. నమస్కారం అండి ప్రెసిడెంట్. బాగున్నారా? ఈ అబ్బాయి ఇంతకుముందు మీరు చూసారు కదా ఆల్రెడీ. సరే కానీ ఇప్పుడు వచ్చి 1 సంవత్సరం అయిపోయింది. కంగ్రాచులేషన్స్ ప్రెసిడెంట్. ఊరికి చాలా మంచి పనులు ఆల్రెడీ చేశారు నాకు తెలుసు ఆల్రెడీ. అండ్ ఏంటంటే వాటర్ గురించి, పైపుల గురించి, అండ్ ఎవరు వృద్ధులు ఎక్కడ అసలు పెన్షన్ లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు. నాకు కూడా అంత ఆధార్ కార్డులో వయసు మార్చుకోరా, పెన్షన్ చేయించారు. ఇంకా పెన్షన్లు ముసలి వాళ్ళకి. అండ్ 3 ఊర్లకి ప్రెసిడెంట్ అనమాట ఈ అబ్బాయి. ఒక ఊరు కాదు, మా ఒక్క ఊరికే కాదు, 3 ఊర్లు, కాశీపురం, దాసరాధిపురం అండ్ గురండి అనమాట. ఈ 3 ఊర్లకి ప్రెసిడెంట్ అయ్యాడు అనమాట. ఇప్పటి వరకు ఏ పనులు చేశాడో నాకు కొన్ని తెలుసు, ఇంకొన్ని తెలియదు. ఏవేవి చేశారో ఇప్పుడు అడుగుదాం. ప్రెసిడెంట్ గారు చెప్పు, 1 సంవత్సరం అయిపోయింది, ఇంతలో మీరు ఏ పనులు చేశారో ఒకసారి మా వాళ్ళకి చెప్పండి. ఇక్కడ మన గురండి పంచాయతీలో అయితే వీధికి ట్యాంకులు వేయించాం ఫస్ట్, వాటర్ ట్యాంకులు మంచి నీటికి ఇబ్బంది లేకుండా. అలాగే వీధికి వాటర్ ట్యాప్లు వేయించాం. అలాగే ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఇంకా త్వరలో, నెక్స్ట్ టైం ఉంది కదా, ఇంకా 4 ఇయర్స్ ఇంకా ఉంది, ఇంకా 2 ఇయర్స్లో ఇవి కూడా కంప్లీట్ చేస్తాను. ఇంకా ప్రతి విలేజ్లో మెడికల్ క్యాంపులు పెట్టాం, ఫ్రీ ఉచిత వైద్య శిబిరాలు. ఇంకా అయితే మరి ఇంకా 1 ఇయర్ అయింది, ఈ 9th కి 1 ఇయర్ ఓకే. 1 ఇయర్లోనే చాలా పనులు చేశాడు అబ్బా. ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చినా గానీ ఏ టైంలో, ఎనీ టైం, 24 అవర్స్లో ఈ 3 ఊర్లో ఎవరికి ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉంటాయి, అందుబాటులో ఎప్పుడు ఉంటాడు. చిన్న అబ్బాయి దగ్గర కూడా ఈ అబ్బాయి నెంబర్ ఉంటుంది అదనమాట, అంత మంచోడు. ఇంకో విషయం ఏంటంటే యూత్కున్న లక్షణం ఏంటంటే ఏదైనా చెయ్యాలా, ఏదో ఒకటి చెయ్యాలి, ఊరికైనా దేనికైనా ఒక తపన ఉంటుంది. మన ఊర్లో అన్ని విధాలు బాగుండాలని ఒక తపన ఉంటుంది, ఏదో చెయ్యాలని ఇదో ఉంటుంది. కానీ ఎవరో పెద్ద ఒక 50-60 సంవత్సరాలు ప్రెసిడెంట్ అయితే ఎలాగుంటుంది చెప్పాలి, ఎక్కడ ఏది మింగిదిమా, ఏది తినేదిమా. ఫస్ట్ అది తినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఇంట్రెస్ట్ ఉండదు చేయాలని. అది ఇంకొక విషయం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా ఇతను ఓఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్. నేను కొంతమంది ఉన్నారు, మేము జనసేనకు సపోర్ట్ చేస్తాము, కానీ పార్టీలు భేదాలు అసలు చూడడబ్బా. మేము ఓట్లు వేయడానికి యూత్ వెళ్తేప్పుడు కూడా ఇలాగా మీకు నచ్చిందానికి ఎన్నుకోవద్దని కేసండి, ఏదనిపిస్తే చేసండి. మా అమ్మ మా నాన్న మొత్తము మనోడు పార్టీ, మేము మాత్రం జనసేన అది ఇది మాదంతా ఒక వేరనమాట. కానీ ఆ భేదం కూడా లేకుండా అందరము అన్న తమ్ముల్లో కలిసి ఏంట్రా అదిరా ఇదిరా ఇది అవసరమా అదా ఇదని అడిగేసి మరి ఇచ్చేస్తారు. ఇంత మంచి ప్రెసిడెంట్కి ఎన్నుకున్నందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఉద్దేశం ఏంటంటే పార్టీ ఇవన్నీ కాదు, మనం ప్రజలకు పనిచేయాలి కాబట్టి నా అవకాశం వచ్చేటప్పుడు నేను చేస్తాను, మీ అవకాశం వచ్చేటప్పుడు మీరు చేయండి, అందరం మంచిగా చేద్దామనే గుణం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయితే ఓకే, ఇంకా నెక్స్ట్ 1 సంవత్సరానికి ఎంత చేశారు మీరు? నెక్స్ట్ ఇంకా 4 సంవత్సరాలు ఉంది చేతిలో, ఏం చేయాలనుకుంటున్నారు ఈ 3 ఊర్లకి? ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, మా పంచాయతీలో హ్యాబిటేషన్స్ విలేజ్ ఇంకా 2 ఉన్నాయి ఎక్స్ట్రా. ప్రతి విలేజ్లో విలేజ్ పార్కులు ఒకటి, అలాగే ఇంకా ప్రతి విలేజ్కి రోడ్లు ఇబ్బంది లేకుండా, వీధికి లైట్లు, ఎల్ఈడి బల్బులు. ఇంకా చూసుకుంటే అవ్వాతాతలకు పెన్షన్లు, ఇంకా మరెన్నో మెడికల్ క్యాంపులు, ఉచిత వైద్య శిబిరాలు, ఇలాంటివి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి చేయడానికి. మరి ఎయిర్పోర్ట్ లేట్ అని చెప్తారు కదా, ఎక్కడ చేస్తాం ప్లేస్ ఎక్కడ.
కాదు పై నుంచి ఆర్డర్ వస్తే ఏదైనా చేస్తా. పై నుంచి ఆర్డర్ వస్తే మనకి కావాల్సింది అదే కదా. ఇంకా సూపర్. ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే వెళ్ళి హైదరాబాద్ లో దిగుతాం 1 అవర్ లో. ఇప్పుడు భోజనం నుంచి రావాలంటే 3 అవర్స్ అవుతుంది, 3-4 అవర్స్ అవుతుంది. అక్కడ నుంచి మన ఫ్లైట్ కి వెళ్ళాలి హైదరాబాద్. అవును. అయితే ఇంకొకటి మాకు విలేజ్ పార్కులు అనేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా జంటలు పార్క్ కి వెళ్ళాలని చేస్తారు. అది కాదండి, చాలా మంది వాకింగ్ చేయాలని ఏ చేయాలని విలేజ్ లో కూర్చోడానికి, ప్రశాంతం కూర్చోడానికి, విలేజ్ పార్క్ లో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా సైడ్ విలేజ్ పార్క్ లో ఆ కొండలు, ఇక్కడ ఒక నాయుడు చెరువు అని ఒకటి ఉంది, అక్కడ ఏ చేయించినా చాలా బాగా అనిపిస్తుంది అండి. దాశరథపురంలో కూడా, కాశీపురంలో కూడా ఈ మూడు అవైలబుల్ గా ఉంటాయి పార్క్ చేయడానికి ఎక్కడైనా కానీ. అది చాలా హ్యాపీ. అండ్ ముసలి వాళ్ళకి ఇంకా ప్రతి ఒక్కరికి ఏ అవసరమైన కానీ ప్రతిదీ తీరుస్తున్నాడు. ఇంకా ముందు ముందు రోడ్లు ఇవన్నీ చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఏ అవసరమైన కానీ తీర్చడానికి రెడీగా ఉన్నాడు. మరి ఇంతకు కాదని ఇంకా ప్రెసిడెంట్ మనకి ఇంకా ఎక్కడైనా దొరుకుతాడా? థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఒకటేంటంటే చిన్న పెద్ద ఏ భేదం ఉండదబ్బా, అందరికి ఒకేలాగా సంతోషంగా ఎవరింటికైనా వెళ్తాడు, వచ్చేస్తాడు హ్యాపీగా. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఇంత మంచి పనులు మాకు చేస్తున్నందుకు. ఇంకా మీరు ముందు ముందు ఇంకా మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. థ్యాంక్ యూ, ఖచ్చితంగా ఉంటది. అభిమానాలు. ఇంకొక విషయం, పర్సనల్ గా ఏమైనా అడగొచ్చా? చెప్పండి. ఓకే, మరి 27 సంవత్సరాలు అన్నారు, మరి ఎవరికైనా ప్రేమించినారా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. రాజకీయ నాయకులు అంతా సరిపోయింది, అబద్ధాలు అబద్ధాలు ఎందుకు ఆడతానరా? నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాను, నాకు అబద్ధం పని లేదు. అంతే అంటారా? అంతే. ఇదిగో ఇప్పటి వరకు ఎవరికి లవ్ చేయలేదట, నాకు ఏటా అర్థం అవ్వండే. లవ్ ఒక్కటే చేయలేదా, మిగతావన్నీ? మాకు తెలిసి మేము చిన్నప్పుడు కలిసి తిరిగాం కదా, ఎవరికైతే ఈ అబ్బాయి లవ్ చేయలేదు. మరి ఈ అబ్బాయికి ఎవరు చేశారేమో కనుక్కుందాం. ఎవరైనా చేశారండి మీకు? అది లేదు. అమ్మాయిలు ఎవరు చేయలేదా? ఏటో నమ్మబుద్ధి కావడం లేదు. సరే, అయితే ఫ్యూచర్ లో ఎలాంటి అమ్మాయి మీకు వైఫ్ గా కావాలనుకుంటున్నారు? అమ్మాయి అంటే క్యారెక్టర్ పరంగా మంచి గుణగణాలు ఉంటే, అలాగే ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో అందరిని మంచిగా చూసుకుంటూ ఉండాలి. ఉండే అమ్మాయి ఫ్యామిలీని మంచి చూసుకోవాలా, అండ్ అందంలోనూ గుణంలోనూ అన్ని బాగుండాలంట. మీకేంటండి, మీరు పెద్దోళ్ళు ప్రెసిడెంట్లు, అలాంటి అమ్మాయిలే వస్తారు. సరే, అలాంటి అమ్మాయి రావాలని, మీరు ఇంకా హ్యాపీగా ఉండాలని, ఇలాంటి మంచి పనులు ఎన్నో చేస్తూ ఫ్యూచర్లో ఇంకా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు ఆ స్టేజ్కి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒకప్పుడు కలిసి తిరిగేవాళ్ళం, ఇప్పుడు ఒక్కడే తిరుగుతా ఉండదు. నాకు మా ఊరు చెరువులో ఈత నేర్పాడు, ఇంకా గుర్తుంది నీకు? నిజంగా నాకు ఈత నేర్పాడు అండి. ఇప్పుడు బాగా సముద్రంలో కూడా ఈత్తాను నేను. బాగుంది మాకు. ప్రెసిడెంట్ గారు ఒకసారి అనండి, బాగుంది మాకు నచ్చింది అనండి. బాగుంది మాకు నచ్చింది. అది సూపర్. థ్యాంక్ యూ సో మచ్.